ప్రేక్షకులందరికీ ఈటీవీ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 20 ఏళ్లుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వినోదభరితమైన ఆహ్లాదభరితమైన విలువలతో కూడినటువంటి సాంప్రదాయబద్ధమైన నాణ్యమైనటువంటి కార్యక్రమాలను అందిస్తోంది. ఇది ఈటీవీ యొక్క ప్రత్యేకత. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశనలు గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే మంత్రపాలన శీర్షికన ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి సర్వజయాన్ని కలిగిస్తుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగలు దానం, దక్షిణామూర్తి పూజలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. నాణ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన విషయాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సఖ్యత, కుటుంబ రీత్యా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి అనుకూలత కూడా ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి పులిహోరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే పితృ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి, అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా ప్రతిబంధకాలను కూడా దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో బలం పుంజుకుంటుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు కనుమరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీ షిర్డి సాయిబాబాని మందారాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేతికందుతాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంతోష వార్తలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్లాద వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం, క్షేమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని మల్లెలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలలో ఏర్పడినటువంటి ఆటంకాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారిక శైలి మారుతుంది, అనుకూలిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. నాణ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పటికి బెల్లం పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా సంబంధిత ప్రయత్నాల్లో విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు కొనసాగుతాయి. స్త్రీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహరీత్యా ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలకు నాంది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు.
నూతన కార్యక్రమాలు గృహ రీచార్జ్ చేపట్టగలుగుతారు వాణిజ్యపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి వ్యయం తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది గురువారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెలతో పూజించి శ్రీరాణాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతారు కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొర్లుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి అతి విశ్వాసం సమస్యలకు దారితీస్తుంది విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు కొనసాగుతాయి అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి పితృ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూదితో అభిషేకించి పంచామృతాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు వీడిపోతాయి ప్రాధాన్యత పెరుగుతుంది నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు అదృష్ట సంఘటనని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి శుభవార్తలు వింటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమతో ఆరాధించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి వ్యాపార విస్తరణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక పురోభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు తథ్యం నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి విజయాలు తెచ్చిపెడతాయి విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం నమ ఇదం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి భక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నస్పృశామి శరీరం తపుంసో వానర పుంగవ రాముని యందు ఆ భర్త యందు నాకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణంగా ఆనాడు కష్టంలో ఉండగా రామనుడు తెచ్చాడు నన్ను నేను రక్షించుకోలేనప్పుడు స్వచ్ఛందంగా నా అంత నేనుగా నా బుద్ధితో ఇవ్వాల నీతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి మాత్రం రాను నీ భుజం మీద కూర్చోను నిన్ను ముట్టుకోను పుత్రసముడివే కావచ్చు అంతటి హనుమ రెండు చేతులెత్తి నమస్కారం చేసి ఓ మాట అన్నారు అమ్మా భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా అన్నావే తల్లి ఇది నీకు కాబట్టి చెల్లింది ఎవరనగలరమ్మా యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృజం శ్రీ స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ సాధ్వీ అంటే మహాపతివ్రత మహాపతివ్రతవ కనుక ఇంత కష్టంలో ఉన్నా కూడా రాముని యొక్క గౌరవం గురించి ఆలోచించావు తప్ప నువ్వు కేవలం ఈ కష్టం నుంచి బయటపడడం గురించి ఒక్క క్షణం ఆలోచించలేదే అమ్మా ఏమి పాతివ్రత్యమమ్మా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని అంజలి ఘటించారు
ఎక్కడ ఉండనివ్వండి ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది అందుకే ఆమె స్త్రీ మహిళ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీది ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేది ఎవరు అంటే ఆ తల్లి అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేణుమ కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచన దినేమం వేమియున్లేక నీ పాద యుగాహతింబడసె నీడచ్చద్భుతం విశ్వరా అంటారు పోతనగారు భాగవతంలో బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతనగారు అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చేసి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు శంచమావృక్షం మీద కూర్చుని హనుమ అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు రాముడి మనసులో సీతమ్మ ఉంది ఆవిడే చెప్పింది ఒక చోట శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది గురై నీ శక్తి చేత నువ్వు నన్ను వేరు చేయగలను అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి పాలు పాలని పాల యొక్క తెల్లతనము పువ్వు పువ్వు యొక్క సౌగంధము చంద్రుడు చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో వేరు చేయబడవో అలా నేను రాముడు అవిభాజ్యములు మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వత అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది ఇద్దరూ కలిసి ఉంటారు మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడు అడగం అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు అమ్మా మాకు ఎలా కనపడ్డాలో తెలుసా అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజనా భుజ శాఖ శ్రీ సఖానోక హర్తే స్థననయన గుళుచ్చ స్పానపుష్పద్రీప రచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు కల్పవల్లి అని పిలిచారు అమ్మా నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైకభాజనం అంటుంది అటువంటి చెట్టు ఇంకొకటి లేదు ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు ఆయన దగ్గరకు వెడితే చాలు ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నీడిచ్చేస్తుంది రాముడు చెట్టు లాంటి వాడు అంటుంది తార అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు అది కానుగ చెట్టు అనుకోండి నల్లటి చెట్టు ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకల తను కాండాలింగనారంభ శుంభత్ ప్రతి దిశ భుజ శాఖ శ్రీ సఖానోక హర్ది స్థననయన గుళుచ్చస్పార పుష్పద్విరేప రజయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాం నీ స్థనముల నిలబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరూ నీలతో యుద మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండి అమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి మనం ఇప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లెపువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా
పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు. అందుకని ఆ తల్లి మహాపతివ్రత. అందుకే ఆమెను ఎప్పుడైనా వచ్చి ఉండమ్మా అని అడిగినప్పుడు ఒక కన్న తల్లి తత్వంతో ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది స్థిర నివాసం కావాలి అంటే ఎప్పుడు ఉంటుంది మీరు ఆలోచించండి. నా కూతురే ఉందనుకోండి, నా కూతురు మా ఇంటికి వచ్చిందనుకోండి, అమ్మా ఇంకొక వారం రోజులు ఉండవే ఎన్నాళ్ళయిందో నువ్వు వచ్చి అన్నాను అనుకోండి, నాన్నగారండి ఆయనకి వంట రాదు నాన్నగారండి, ఎలా ఉంటాను నాన్నగారండి, మళ్ళీ ఆయన వల్లి వేలు కాలింది చేయి కాలింది అంటారు నాన్నగారండి, ఇక్కడ నాకు అన్నం సహించదు నాన్నగారండి అని వెళ్ళిపోతుంది. ఆయన పక్కన లేకపోతే ఇంకొక వారం ఉండదు. పోని ఇద్దరూ కలిసి వచ్చారు. ఏమయ్యా అది ఒక్కదాన్ని ఉండమంటే ఉండదు, ఇద్దరు ఉండండి అయ్యా ఒక్క వారం అన్నాను. పిల్లలు అక్కడ ఉన్నారు కదా మా అయ్యగారండి, వాళ్ళు మళ్ళీ అమ్మా నాన్న అని బెంగపెట్టుకుంటారండి అండి. పిల్లలు ఆయన అది కూడా వచ్చారనుకోండి, ఓ వారం ఉండండి అని అడిగాను అనుకోండి, ఆయన వంక చూస్తే అన్నాడు అనుకోండి, పిల్లలు తాతగారి దగ్గర ఉందాం తాతగారి దగ్గర ఉందాం అన్నారు, వారం ఏడు పది రోజులు ఉంటారు అందరూ ఉంటే. అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ. అమ్మా నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా, ఒక్కదానివి రావద్దు మా ఇంటికి. నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు కర్దముడు చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు, నీ బిడ్డలతో రా. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాహ. వాళ్ళెవరు? త్వయ పుత్రాః స్వయం శ్రీదేవి దేవత. నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా. మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకు, ఆయనతో కూడా రా, ఆయనతోటి పిల్లలతోటి రా, ఉండు. ఇంకెక్కడికి వెళుతుంది? హాయిగా కూర్చుంటుంది. ఎప్పుడు? పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్ల అని మీరు అనుకోకండి, భక్తుడి గుండెల్లోకి వచ్చింది. ఎప్పుడు వస్తుంది? భృంగీచ్చానటనొత్కటక్కరి మదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదగితో మహాచితవభు పంచేషుణాచాధృత సత్పక్ష సమనోవనేష సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకరభగవత్పాదులు. ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి, అది పుట్టినిల్లు కాదు, భక్తుడి యొక్క గుండె, అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు పెడతారు? అందుకని అమ్మ నువ్వు ఒక్కదాని మీ రాకు. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. నీ బిడ్డలతో రా, స్వామితో రా, వచ్చి ఉండు అని పిలుస్తారు. అంటే ఆ జగన్ మాతృత్వంలో, ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం, ఆవిడ పాతివ్రత్యం, ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి అయి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో, ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో, ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో, అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి మూడు వానల్లో ఒక వాన అని శాస్త్రం నిర్దేశించింది. అది ఆ తల్లి యొక్క వైభవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. శ్రావణ శుద్ధ ద్వాదశి గురువారం. ఈ ద్వాదశి గురువారము దత్తాత్రేయ ఆరాధన, సాయి ఆరాధన, రాఘవేంద్ర ఆరాధనకి ఎంతగానో సహకరించేటటువంటి వారం. అలాగే ద్వాదశి విష్ణుతిథి, ద్వాదశి పారణం, ద్వాదశి నాడు కించిత్ ఫలం దానం చేసినా కూడా మంచి జరుగుతుంది. పత్రం పుష్పం ఫలంతో ఏది పరమాత్మకి సమర్పించినా మేలు జరుగుతుంది. అలాగే ఆహార పదార్థాలని మనం దాన రూపంలో ఇచ్చినట్లయితే ద్వాదశి పారణ ఫలం, పారణం అంటే భోజనం, ఔపాసన వేసి మనం భోజనం పెట్టాలి. అవకాశం లేని వాళ్ళు ఫలాల్ని దానం చేసినా, ఆహార పదార్థాలని దానం చేసినా, అలాగే హిరణ్య దానం, దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కారం చేసినా కూడా పుణ్యం వస్తుంది. ఇక్కడ దక్షిణ దానం అంటే స్వామివారి హుండీలో వేసేటటువంటి దానం కాదు. ఎవరికైనా సరే మానవ సేవ, మాధవ సేవ అన్న విధంగా ధ్యానించడం మంచిది. సాయిబాబా వారి ఆరాధన, అలాగే విష్ణు ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన ఇలా చేసుకుంటే మంచి జరుగుతుంది. ద్వాదశి ఘడియలు కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి సందర్భం కూడా ఉన్నది కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఉద్యోగంలో అంత శ్రమ ఉండదు,
మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ద్వాదశి దగ్ధాన్ని సూచించే సన్నివేశం కూడా ఉన్నది. కాబట్టి ప్రయాణముల యందు వ్యాపార విషయాల్లో శ్రద్ధ వహించడం చాలా మంచిది. రేపటి శుభనక్షత్రాంశాలను పరిశీలన చేసినట్లయితే శ్రావణ శుద్ధ త్రయోదశి శుక్రవారం, త్రయోదశి శుక్రవారము అలాగే తిథిద్వయం ఏర్పడింది. చతుర్దశి కూడా రేపే ఉంది, ఎల్లుండి పూర్ణిమ. త్రయోదశి ఉదయం 6:48 వరకు, అక్కడి నుంచి చతుర్దశి శనివారం తెల్లవారుజామున 3:35 వరకు, అంటే శనివారం ఉదయానికి పూర్ణిమ వచ్చేస్తుంది. ఉభయ తిథులతో అలరారుతున్నటువంటి శుభ సన్నివేశం శ్రావణ వరలక్ష్మీ వ్రతం. పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పూర్ణ కళలతో బాసిల్లుతున్నటువంటి చంద్ర తిథులు రేపు ఉన్నాయి. ఉభయ తిథులు త్రయోదశి చతుర్దశి అమ్మవారి ఆరాధన, వరలక్ష్మీ వ్రతం మహాలక్ష్మిని ఆరాధించడం, అందరూ స్త్రీలు పిల్లలు పెద్దలు వృద్ధులు సమస్త మహిళామణులందరూ కూడా భక్తియుతంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి గొప్ప శుభ సమయము శ్రావణ వరలక్ష్మి శుక్రవార వ్రతము. రేపటి రోజున చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం, గోమాత పూజ, గోదర్శనం, గోసేవ, గోప్రదక్షిణం, గో నమస్కారం, కామధేనువు యొక్క ఆరాధన వల్ల మహాలక్ష్మి కటాక్షం, అమ్మవారి నివాస స్థలములు ఎక్కడెక్కడైతే చెప్పబడ్డాయో అక్కడక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రధానంగా స్త్రీలను గౌరవించడం, స్త్రీలని పూజించడం, స్త్రీకి సౌభాగ్యాన్ని ఇవ్వటం, పసుపు కుంకుమ దానం చేయటం, చీరలు దానం చేయటం, గుళ్ళోకి వెళ్లి అమ్మవారిని ఆరాధించడం, ఈ విధంగా చేసేటటువంటి లక్ష్మీ సంబంధమైనటువంటి ఆరాధన అంతా కూడా వరలక్ష్మి పరంగా మనందరినీ ఐశ్వర్యవంతంగా కాపాడుతుంది. పేరులో పెన్నది అంశానికి స్వాగతం. చూచే చోళ అశ్విని. చే అక్షరం అశ్విని నక్షత్రంలో 2వ పాదాన్ని సూచిస్తుంది. దేవతాంశ కలిగినటువంటి నక్షత్రం, చండికా బీజం, చంద్రుడు అధిష్టాన దైవం, చెంగల్రావు, చెంగల్వ ఇలాంటి పేరు. చే అక్షరంలో శ్రీకృష్ణ అనుగ్రహం ఎక్కువగా ఉంది. ఇది చేలము అంటే ప్రధానంగా వస్త్ర సంకేతం. కుచేలుడు పరమాత్మకి సమర్పించినటువంటి అటుకుల వల్ల ఆయన పరమేశ్వర్యాన్ని పొందాడు. కృష్ణానుగ్రహ సిద్ధి దీంట్లో విశేషంగా భాసిల్లుతోంది. దేవతలు వస్త్రప్రియులు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాస సర్వాన్ దేవాన్ ప్రీణాతి. షోడశోపచారముల్లో వస్త్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే సర్వదేవతలు ప్రీతి చెందేటటువంటి శక్తి ఆ వస్త్రంలో ఉంది, ఆ వస్త్రానికి ఉంది. అందుకనే శుభకార్యక్రమాల్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వస్త్రాలు సమర్పించి నమస్కారం చేయమన్నారు. అలాగే శుభకార్యక్రమాలకి వచ్చిన వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి గౌరవించమన్నారు. ఎందుకని సర్వదేవత ఆశీర్వచనం, సర్వదేవత అనుగ్రహ సిద్ధి అలా ఉంది. కాబట్టి ఈ చే అక్షరం మనకి ఆ శక్తిని ప్రసాదిస్తోంది, శ్రీకృష్ణ అనుగ్రహాన్ని ఇస్తోంది, చంద్రుడికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని ఇస్తోంది. చంద్రుడికి నూలు పోగులాగా విదీనాటి చంద్రుడిని చూచినప్పుడు మన వస్త్రం నుండి కొద్దిగా ఆ వస్త్ర దారం తీసి ఆ నూలు పోగు తీసి చంద్రుడికి సమర్పిస్తాం, నాకు వస్త్రాలని ప్రసాదించు పరమాత్మ అని మనోబలాన్ని ఇచ్చే విధంగా ఉన్నటువంటి ఈ అక్షరం పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని సూచిస్తోంది, శ్రీకృష్ణానుగ్రహాన్ని సూచిస్తోంది. అదృష్టవారం కృష్ణ వందే జగద్గురుం. గురువుగా భాసిల్లుతున్నటువంటి గీతోపదేశకర్త అయినటువంటి యోగేశ్వరుడైన పరమాత్మ ఇక్కడ అధిష్టాన దైవం. గురువారం అధిష్టాన వారంగా గురువులందరినీ పూజించే విధంగా మనం గురువారం నాడు మనం ఆరాధన చేస్తే మంచిది. గురుగ్రహ కటాక్షం కలుగుతుంది. పసుపు వస్త్రాలు అదృష్టానికి సంకేతంగా భాసిల్లుతున్నాయి. ఉద్యోగ వ్యాపార యోగాలు 2 ఉన్నాయి. వ్యవసాయ యోగం కూడా బాగా కలిసి వస్తుంది. నిర్మలత్వము అలాగే శుద్ధమైనటువంటి మనోమండలము వీరికి సొంతమై ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఆనందాన్ని స్వీకరిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు, ఆనందాన్ని అందరికీ పంచే విధంగా దానగుణము కలిగి భాసిల్లుతూ ఉంటారు. రేపటి శుభమస్త కార్యక్రమంలో శ్రావణ వరలక్ష్మీ వ్రత విశేషాలను తెలుసుకుంటూ జాతకరీత్యా
ఏ రాశుల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందో పరిశీలన చేద్దాం. ప్రేక్షకులందరికీ ఈటీవీ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దామోదర ద్వాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ దామోదర ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని దామోదరుడిగా భావిస్తూ పూజ చేసి విష్ణు సహస్రనామం చదివి విష్ణువు యొక్క ప్రతిమను కానీ విష్ణువు చిత్రపటాన్ని కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి కూడా దామోదర ద్వాదశి నాడు చేసే విష్ణు పూజ విశేషంగా సహకరిస్తుంది. ఆగమ శాస్త్రంలో చెప్పబడిన 24 రూపాలలో ఈ దామోదర రూపంలో శ్రీ మహావిష్ణువు లేత గరిక లాంటి ఆకుపచ్చ రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు. రత్న ఆభరణాలను ధరించి చతుర్భుజాలలో కుడివైపు చేతులలో పద్మము శంఖము ధరించి ఎడమవైపు చేతులలో చక్రము గద ధరించి ఉంటాడు. ఆ విధంగా లేత గరిక లాంటి ఆకుపచ్చ రంగు శరీర ఛాయను కలిగి ఉన్నటువంటి ఆ దామోదర రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఓం దామోదరాయ నమః అని ఈరోజు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటూ విష్ణు నామస్మరణ చేస్తూ ఆ తర్వాత విష్ణువు ప్రతిమను కానీ విష్ణువు చిత్రపటాన్ని కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాల్లో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఈరోజు చంద్రుడిని బృహస్పతిని ఇద్దరిని కలిపి పూజించటం ద్వారా సకల అభీష్టాలు సిద్ధిస్తాయని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈరోజు గోడ మీద మీ గృహంలో పసుపుతో గుండ్రంగా అలా 2 లిఖించాలి. అలా మీ గృహంలో గోడ మీద పసుపుతో గుండ్రంగా 2 లిఖించిన తర్వాత ఆ 2 చంద్రుడిగా బృహస్పతిగా భావించాలి. ఓం శ్రీ చంద్రమసే నమః, ఓం బృం బృహస్పతయే నమః అని ఆ రూపాలను చూస్తూ ధ్యానం చేయాలి. ఆ రూపాల ముందు పండ్లు, ఆవు పెరుగు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. ఈ విధంగా గోడ మీద పసుపుతో 2 లిఖించి ఆ 2 చంద్రుడు బృహస్పతిగా భావించి ఈరోజు పూజ చేసినట్లయితే దానివల్ల జాతక చక్రంలో ఉన్నటువంటి చంద్రదోషాలు, గురుదోషాలు నివారించబడి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈరోజు చంద్రుడిని బృహస్పతిని మనం ఏ స్థానంలో పూజిస్తున్నామో ఆ స్థానాన్ని బట్టి మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది. చంద్రుడిని బృహస్పతిని ఈరోజు గృహంలో ఉయ్యాల మీద పసుపుతో 2 లిఖించి పూజించినట్లయితే మీ గృహంలో సంతానం అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లుతారు. అలాగే మీ గృహంలో ధనం దాచుకునే గదిలో గోడ మీద పసుపుతో 2 లిఖించి చంద్రుడిగా బృహస్పతిగా భావించి పూజించినట్లయితే రుణబాధలు నివారించబడతాయి. అష్టదారిద్ర్యాలను తొలగింపజేసుకుని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైన రీతిలో లాభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన గృహంలో మహిళామణులు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో పరిశీలిద్దాం. శ్రావణం శుభప్రదం శీర్షికకి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రావణం శుభప్రదం శీర్షికలో శ్రావణ మాసానికి సంబంధించిన ఏ రోజున ఏ విశేషం ఉంటుందో తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దామోదర ద్వాదశి అవుతోంది. శ్రీ మహావిష్ణువుకి ద్వాదశి నాడు అనుగ్రహించడం, దర్శనాన్ని ఇవ్వడం
చాలా చాలా ఇష్టమైనటువంటి విశేషం. అందుకే ఆయన క్షీరాబ్ధి ద్వాదశి నాడు పాల సముద్రంలో ఉండి దర్శనాన్ని ఇస్తాడు కార్తీక మాసంలో. ఈరోజు కూడా ద్వాదశి అయినటువంటి కారణంగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని లేదా అవకాశం ఉంటే ఆ పురుష సూక్తాన్ని కానీ పఠించినట్టయితే శ్రీ మహావిష్ణువు తప్పక యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రార్థనని సూక్తాన్ని విని తప్పక అనుగ్రహిస్తాడనేది యథార్థంగా పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్న సత్యం. ప్రేక్షకులందరికీ కూడాను ఈటీవీ 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని అందంగా నిర్మించుకున్నప్పటికీ కూడా తెలిసి తెలియక వాస్తుదోష ప్రభావంతో ఆ ఇళ్ళు ఉన్నప్పుడు గతంలో కన్నా కూడాను ఆర్థికంగా ఇంట్లోకి దిగిన తర్వాత చాలా నష్టాలు కష్టాలు ఎదురవటం జరిగింది. అలా జరుగుతున్నటువంటి తరుణంలో ఆ ఇంటిని ఖాళీ చేసి మరొక ఇంటికి వెళ్ళిపోతే బాగుండును అనేటువంటి అభిప్రాయం చాలామందికి వస్తూ ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడేమో వాస్తు అనేటువంటిది భావన రాక ఇష్టం వచ్చిన రీతిలో వాస్తు పాటించకుండా కట్టడం జరిగింది. సరేలే కట్టేశాం కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత అనేక ఈతి బాధలు గ్రహచారరీత్యా బాగాలేకపోవటం ఒకటి, దానికి తోడు వాస్తు కూడా సహకరించడం మరొకటి జరిగి ఆ వ్యక్తి అనేక ఈతి బాధలకు గురవుతున్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేయండి అనేటువంటి సలహా ఎవరో ఇస్తే దాన్ని పాటించి దాన్ని ఇంకొకరికి అద్దెకిచ్చి ఈయన వేరే చోట అద్దెకుంటున్నాడు. అప్పుడు ఈయన కట్టిన సొంత గృహము యొక్క వాస్తు ప్రభావం ఆయన ఇంకో ఇంటిలోకి వెళ్ళినప్పటికీ కూడాను పనిచేస్తుందా అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. సమస్య కాదు, ఒక మానసికమైనటువంటి వ్యధ. ఆ ఇంట్లో వాస్తుదోషం ఉంది కదా అందుకే ఇట్లా జరిగింది అంటూ ఉంటారు పెద్దానికి కూడా. ఏదేమైనప్పటికీ వాస్తు దోషం ఉందని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి అద్దెకిచ్చిన దాని యొక్క ప్రభావం ఈ యజమాని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంటుంది అంటోంది వాస్తుశాస్త్రం. కారణం ఏంటంటే ఆ ఇల్లు ఆయన పేరుతో కట్టింది, ఆ రిజిస్ట్రేషన్ అంతా ఆయన పేరుతోనే ఉంది. ఇంటికి అద్దెకి మాత్రం ఇచ్చాడు తప్ప రిజిస్ట్రేషన్లో మార్పు లేదు కదండి. ఆ వాస్తు పురుషుడు పడుకునేటువంటి తీరుతెన్నులు విధి విధానాలు అన్నీ ఒక విధంగానే ఉన్నాయి, అవేం మారలేదు. అందుచేత అద్దె ఇంటికి వాస్తు ప్రభావం పనిచేస్తుందా, ఆ అద్దెకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బాగానే ఉన్నారే, ఎందుచేత ఇలా జరిగింది అంటే ఆ ఇంటికి అద్దెకి వచ్చినప్పుడు ఆయన వర్గురీత్యా ఆ ఇల్లు చాలా బాగుంది, కానీ ఇంటి యజమాని కనుక కలిసి రావట్లేదు. ఏమిటోనండి, మా ఇల్లు నాకు మాత్రం కలిసి రాలేదు, మా ఇంట్లో ఎవరు దిగినా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారండి అంటారు చాలామంది. దాని వెనకాల అంతరార్థం ఏంటంటే ఈయన యొక్క వర్గు కానీ ఈయన యొక్క గ్రహచార గతుల రీత్యా కానీ ఈయన యొక్క రాశి ఫలితాన్ని బట్టి ఆయన నిర్మాణం చేయలేదన్నమాట. దాని రీత్యా ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి కూడా భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సర్వవాస్తు దోష నివారణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ సర్వవాస్తు దోష నివారణ యంత్రానికి సంబంధించి లక్ష్మీ గణపతి యంత్రం అని చెప్పేసి గణపతితో కూడి లక్ష్మీదేవి ఉన్నది, చక్కగా 150,000 జపం చేసి ఈశాన్యం భాగంలో కనుక గోడకి కనుక తగిలిస్తే ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్త వాస్తు దోష నివారణకు కొంత ఉపశమనం జరిగి ఇతను ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రదేశాల్లో ఇతనికి ఆ ప్రభావ వాస్తు దోషం పనిచేయకుండా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. సీతామ్మవారిని శ్రీరామచంద్రమూర్తి తనతో పాటు అడవికి తీసుకెళ్ళినప్పుడు ఆ తల్లి ఏ విధంగా అయితే బంగారు జింకని అడిగినప్పుడు రామచంద్రమూర్తి దాన్ని వేటాడటానికి వెళుతూ జాగ్రత్తగా చూసుకో మీ వదన్ని అని చెప్పేసి లక్ష్మణుడికి చెప్పి అన్నప్పుడు ఆ మాయామృగం
హే లక్ష్మణ అంటూ మరణించినప్పుడు సీతమ్మ తల్లి మీ అన్నగారికి ఏదో జరిగింది వెళ్ళిరా అన్నప్పుడు ఒంటరిగా విడిచి వెళ్ళటం ఇష్టం లేక ఆమె మాటలు కాదనలేక ఒక అడ్డురేఖ గీస్తాడు అమ్మా ఎవరు వచ్చినా సరే ఎవరు ఎదురైనా సరే మీరు ఈ గీత మాత్రం దాటి మాత్రం రావద్దు ఇది లక్ష్మణ రేఖ అని చెప్పేసి గీసి వెళ్తాడు అలాగే ఇక్కడ వాస్తు దోష ప్రభావం ఉన్న ఇంటికి ఆ గణపతికి సంబంధించినటువంటి యంత్రం ఆ విధంగా వేసినట్లయితే ఒక లక్ష్మణ రేఖలా పనిచేస్తుంది వాస్తు ప్రభావం భారీగా పనిచేయకుండా ఉంటుంది మరి ఆ యంత్రాన్ని మరొక చోటికి మారిస్తే ఇంకో చోటికి ఇల్లు కట్టుకుంటున్నా తీసుకెళ్తున్నా అంటే కుదరదు ఎక్కడైతే వాస్తు దోషంతో ఆ ఇంట్లోనే ఉంచాలది మీరు ఆ ఇంటిని అమ్మేసినా సరే వాళ్ళకే ధారాదత్తం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అందుచేత వాస్తు దోషం ఉన్న ఇంటిని అద్దెకిస్తే ఆ వాస్తు ప్రభావం ఇంటి యజమానికి పని చేస్తుందా అంటే తప్పకుండా ఎక్కడున్నా పని చేస్తుంది వాస్తు దోషాన్ని సవరించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఈ యొక్క యంత్రరాజాన్ని గనక స్థాపితం చేసినట్లయితే కొంతలో కొంత మార్పు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్య లక్షణాన్ని తొలగించేటువంటి మందు ఏ విధంగా వాడితే అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతుడవుతాడో అలాగే వాస్తుశాస్త్రంలో దోషం ఉన్న ఇంటికి ఈ యంత్రముల యొక్క స్థాపన వలన ఆ వాస్తు దోష నివారణ తొలగించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అనేటువంటి విషయం నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అద్దె ఇంటికి కూడా వాస్తు పనిచేస్తుందా అన్నది ప్రశ్న సొంత ఇంటికే కాదు అద్దె కోసం అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారికి కూడాను వాస్తు అనేటువంటిది పనిచేస్తుంది ఒక ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు కూడా ఇంటికి వాస్తు సక్రమంగా ఉన్నదా లేదా ఇంటిలోకి వచ్చిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించే అద్దెకు దిగాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది సుమ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు